ఉన్నది. ఆ తల్లి కన్న భార్య కొడుకులు కన్నది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కొడుకులు కన్నది కన్న తల్లి సావిత్ర. ఏడుగురు కొడుకులు కన్నది పెద్ద కొడుకు అభిరెడ్డి మారాదు అభిరెడ్డి తల్లి ఏది దొరికిన కోడలు నీరవ్వా. అందరికంటే చిన్న పిల్లగాడు రాజరాజ రత్న కళరెడ్డి. ఒక మాట ఏమనుకున్నది రేపటి కథ రామాయణం వేయినాడు అపరాధ అందుకే అందు కొడుకులేమో పోయే రాజ్యం బిడ్డలేమో సవరాజ్యం అన్నదమ్మ. నేను కడబాధ కొడుకులు కనుకున్నది ఎప్పటికల్ వ్యాపారం వేయినాడు ఆ కొడుకులకి ఎంత దుఃఖం ఉన్నా కాల కుమతుడని ఆడపిల్లలు ఇక్కడ వెళ్ళగల కొల్లే తీరవలేకపోతాడమ్మా. అయ్యయ్యో రేపు రేపటి కళ్ళు వెళ్ళగలడు ఆడపిల్లతోనే సుంగరం ఆడపిల్లతోనే బంగారం ఆడపిల్లగళ్ళతోనే లాగడం ఆడపిల్లగళ్ళతోనే పోగట ఆడపిల్లగళ్ళతోనే చుట్టూ వేరే పడతాడా. బాబు నీకేం కట్టవద్దు నీ ఎన్ని బంగారం పడుకోదు ఎన్ని రూపాయలు అడగవు. అగు నాకు ఏడుగురు కొడుకులు ఉన్నది రేపటికి నా పానమే ఇన్నాడు నా కొడుకులు ముందర కుండబడి కాటండి అచ్చి పెట్టి బాగా ఎదుగుకుంటే కానీ అయ్యయ్యో ఆడవిల్లలేని సాగులు అంటే పోతుంటే గోడవల వారెసినట్టు నా బతుక అయిపోతుంది. అబ్బాయి మీది పాట పాడుకుంటూ ఉంటుంది ఆడపిల్లలు. రేపటికల్లా నా బాణం పోయిందా నాకు బిడ్డ కావాలని ఆనాడు రాత్రి మరి ఎంత వెంకట రెడ్డి నడుగుండే భద్రంగా మూడు తల్ల తల్ల కట్టిన రాజ్యం ఎనుకుని కత్తి మీద ఉన్నాక కన్న తల్లి కళ్యాణ ఏడు దాచలు కూడా ఏడు దాచలు పెట్టుకున్నాను. అందరిలో లెవెడి బండలు అంటి వాళ్ళు గుణవంతులారా కలియుడు మేడల్ల గాథలు
సావిత్రి దేవి అనుకున్నది. భగవంతు నాకు ఒక్కడుగా ఇద్దరు ఏడుగురు కొడుకులుగా నరే ప్రేమడుగా విమదొచ్చినాడు. కొడుకులు నన్ను ధర్మంగా దాని వేస్తారు కానీ తాడకొమ్మలు పట్టి ఏడు సైడు బిడ్డ లేక పాయన భర్త వెంకటరెడ్డి రెడ వంటరాజు నేను తన భర్త వేటికి వెళ్ళిపోయి మనసులను మాట చెప్తాననుకున్నదమ్మా. ఏమి లేదు టీ ఉడక పెడతానా, టీ ఉడక పెట్టి రేపెట్ట చూస్తాం. గట్లగా అమ్మా కరం టీ చేస్తున్నా కదా, కచ్చరికమ్మా పండి పోంపా పండగ పోతాం అని మన సండే పిల్ల కాదు ఐదు గంట కాట ఎక్కితే కిట అయింది. అరే గట్లగా అమ్మా ప్రణయ వేలు ఉంటున్నా సానిగాండి అన్నాడు. సాని పోయి సానుల గొంగడి తిరమూడా గోసి పెట్టుకుంటా అన్నదట. అయ్యో నీ కుర్రం వాళ్ళు ఏమైనా వేసుకుంటాం పెట్టుకుంటాం, ఏమైనా వేసుకోండి. ఈ చాప ఎంపుతనే పైసలు గొల్లెలు వాళ్ళు అప్పుడే ఇచ్చినప్పుడు అని చింపకూరి అన్న అంటారు. మహాసభలో ఉన్నాడయ్యా, చూపి అన్నా. ఇగో ఆయన నామగడే
మాకు ఇల్లు లేకుండా పరాడు కట్టుకున్నది అయ్యా. మాది లవ్ మ్యారేజ్ అయ్యా. ఇంకా ఆయన లవ్ చేసావా? ఏ రాజ్యాలు? ఓ నేను హైదరాబాద్ మాకు ఆయన లవ్ చేసిన కొడుకు. హైదరాబాద్ దాకా వేరు ఆయనకురానికి. ఆయన పేరే పేరా? ఆయన పేరేమో పవన్ కళ్యాణ్. నా పేరేమో ప్రవరిక. నేను నమ్మటం లేదు. ఏ అస్సలు నమ్మడయ్యా. ఏం చేద్దా? ఓ నీ దొడికి పోతే గడ్డ మీకు చూస్తారు కాదు. గడికి తగ్గి పెట్టాడు. బాబా గలియల్లో ఇల్లు ఉండేదని కత్తిరికాయలు వచ్చిన రాదు. ఒక మాట ఏమనుకుడు బాబా సావిత్రిదేవి, అవు నీ అన్న బలిగవ నీకెవ్వలేరు బాబా, నా అన్న బలిగవ నాకెవ్వలేకపోయా. అయ్యయ్యో రేపు రేపటికల్లా కట్టగాలం వచ్చినాడు బాబా. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ అడుగురు కొడుకులు కనుకున్న వందల కంటే పెద్దోడు అప్పిరెడ్డి మహారాజు. బాలరెడ్డి బసంతుడి ఐదు కొడుకు అశోకుడి అందరికంటే చిన్న పిల్ల రాజరాజ రత్న కలమారడబార కొడుకులు కనుకున్నవే పది మంది మొగలు పంచాయత్ చేసినప్పుడు చేసుకున్న వారే పంచాయత్ కడిగిన మొగలు పరపతి ఉండదు మొగని విలువ ఉండదమ్మా. అబ్బా మొగవాళ్ళు విలువ కాపాడు, ఆడవాళ్ళ మొగవాళ్ళు విలువ తీపించేది ఆడవాళ్ళే అన్నదమ్మా. Oh, my God.
తల్లికైనా బిడ్డలు కానీ బ్రహ్మదేవులు అనుకుంటది, ఏ తల్లికైనా నాకో దొంగ నాకో కొడుకు ఉండాలి, గుడ్డిలో నాకొక బిడ్డ ఉండాలనుకుంటది. ఎందుకంటే రేపు రేపటికల్లా కొడుకు ఎంత లంగైనా ఎంత దొంగ అయినా తాగబోతే తిరగబోతారు అట్లా తిరిగి చాకటి అల్లకి ఇంటికి వచ్చి అబ్బాయి రాజులు మంచాన పడితే మంచం గాడికి వచ్చి ఓ అబ్బా నీకేమనిపిస్తుంది ఓ బాబు నీకేమనిపిస్తుంది అని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తినంత తీరన్నారమ్మా. నాకొక్క బిడ్డ, నా బిడ్డ రేపు రేపటి కళ్ళదోడు, నా బిడ్డను పెంచి పెట్టేయాలి పాలల కింద పగళ్ళ కింద నా దాని కావద్దని ఆ అబ్బాయి రాజులు రెండు నాలుగు రెక్కలు ఒకటి వేసి ఇద్దరు భార్యాభర్తలు కడుపు చిన్న వేసి కళ్ళు పెద్ద వేసి బిడ్డను పెంచి పెద్ద వేసి ఒక చేతులు పెట్టి కాళ్ళు కడి కన్యదానం చేసినాక బిడ్డలంతా గారి ఇంటి కాడున్న కాడ ఇక్కడ అవయ్య రాజులు చేత కాక మంచాల పడ్డ మాట కాబట్టి బిడ్డలు గెరగొయ్యినాడు. ఆ బిడ్డలు కనిపిస్తుంది అవ్వాలా అయ్యో మా అబ్బ మంచాల పడ్డదట, మా అయ్యో మా అబ్బ మంచాల పడ్డదట, మా బాబు మంచాల పడ్డాడట, ఒకవేళ మా అవ్వదత్తే మాకెట్లా కనబడుతుంది అని బిడ్డ ఎంత దూరాన ఉన్న ఏడు చెట్ల సాటుకున్నా బిడ్డలు గిరగిరగిరగిర ఉరికొచ్చేటాళ్ళకు సాతగాక కాళ్ళు రెక్కలు అడక మంచం కుక్కిలు పడ్డ అవ్వయ్యని కళ్ళ చూసినాకలే అవ్వా ఆ బిడ్డలు ఉరికొచ్చేటాళ్ళకు అవ్వయ్య రాజులు మంచాల పడి ఎర్ర బొరినట్టు బొర్రుతంటే ఆ బిడ్డలు అనిపిస్తుంది ఓ అవనికి సాధన అయితే లేదా అని అవ్వా అవని బిడ్డ నచ్చిలే అవ్వో అవను బాధపడకే అవ్వని మంచాల పడ్డాక అవ్వ దగ్గరికి వచ్చి ఆ రెండు రెక్కలతో లేవనెత్తి మంచం మీద కూర్చుండ పెట్టి ఓ అవని తలెంత మాసింది అవ్వా నీ బట్టెంత మాసింది అవ్వో అవనికి తానం పోతా రాగే అవని బిడ్డ పట్టు వెళ్ళి ఇల్లు కాగబెట్టి బిడ్డలు పంపుల్ల దించి అక్కలాలా ఆ తల్లికి తడబడి తడబడి తానం పోసి నెత్తి గొర్రెలు కొట్టి ఇడిసిన బట్టలు వెండి బిడ్డలు ఉడుకుడు కళ్ళ వండి ఒక్కొక్క బుక్క నిలబెట్టే బిడ్డలే అవ్వా కన్నా తల్లి అనుకుంటది అక్కలాలా ఇక నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది నా బిడ్డ నన్ను నడుచుకుంటుంది నా బిడ్డ చేత బుక్కడ పువ్వ తిన్నా ఇక నేను వచ్చిన మంచిదని అవ్వనుకున్నాడు ఆ బిడ్డ అత్తగారింటి మీద దువ్వాలో లేచి అవో నా ఇంటికాడ నా సంసారం ఎట్లుండో అవో అవో నా పిల్లలు ఎన్ని తింటాను అవ్వా మళ్ళీ నాలుగు రోజులకు అత్తనే అవ్వని బిడ్డ తీరతయ్యనని చెప్పి అక్కలాలా ఆ బిడ్డలు అత్తగారింటికి పోయినాక సంసారం వెళ్ళి ఇళ్ళక ఆ బిడ్డలు పని పాట మీద ఉన్నాడు ఇక్కడ భూమి మీద నూకలు పాకి వాసి అవ్వలు వచ్చిన మధ్యలో ఆ బిడ్డల గిరకైతేనే అవ్వో బిడ్డలకు ధైర్యం అవుతుంది అవ్వలాలు చేతుల పని చేయి జాన వదిలిపెట్టి బిడ్డలు ఇంటి కొరకు చిల్లుకు తలుపు తాళ అనకుండా చేతుకుల్ల భర్తలు తీసుకొని కన్న పిల్లలు ఎవరు పెట్టుకొని బిడ్డ ఛాతి తరుచుకుంటా తల వదకుండా ఆ బిడ్డలకి దగ్గర దగ్గర వృకొచ్చే తల్లకు అమ్మ చచ్చిపోయి అక్కట్లో కనబడితే ఇంకా బిడ్డ మందిని వాపకుంటా మందిని వాపకుంటా
అమ్మ ఎంత పొడుగున్నదో కంద పొడుగు పడిన నన్ను వాళ్ళ చేతిలో పెట్టిపోతున్నావా అన్న చేతిలో పెట్టిన ఏ తమ్ముని చేతిలో పెట్టినవే అమ్మా ఉన్నంతసేపు నిండు రూపాయి బలం అన్నారు అయ్య చచ్చిపోతే ఆటన బలం పోతుంది అమ్మ చచ్చిపోతే పురాంగ బలం పోతుంది అమ్మా కాలు వస్తుంది నగరెక్కను వస్తుంది అనకపోతేవో అమ్మ నువ్వు నాలుగు రోజులు ఇంకా బతుకుంటే నాకు తీరనిపించినవా అమ్మ నేను ఏ చిన్న వాళ్ళు ఇళ్ళ పండి ఏ పెద్ద వాళ్ళు ఇళ్ళ పండి అమ్మన్నవేవా అమ్మలాలా అందుకే అని రాడి పిల్లలు అమ్మాయి ఉన్నంతసేపు అమ్మగారింటికి సరాసుగా వస్తారు అమ్మాయి తెలంగాణ అనుమానం పడుకుంటూ వస్తారే అమ్మా నాకు నచ్చిన జీర ఏ తల్లి నాకు గోలిస్తుంది అమ్మా ఇంటికాలండి నీ ఇంటికి వచ్చినాడు నన్ను నాలుగు రోజులు అరుచుకొని నన్ను అమ్మ నా బుట్టి పట్టుకొని బస్ స్టాండ్ దాకా వచ్చి ఓ బిడ్డను బస్సు ఎక్కంగా దిగంగా పోయినామని చెప్పినవే అమ్మా ఇక నేను అమ్మగారింటికి తొమ్మ పంతు ఏమన్నవానే అమ్మో కళ్ళకున్న మొగల్ది మోటుగుండి అన్నారు మొగల్లది మోటుగుండి అంటే అక్కలాలా అమ్మాయి వచ్చిపోతే శివాల తీసుగా జాకెట్లు వాడేది కళ్ళ సందుల తల పెట్టుకొని కుమిలి కుమిలి ఏడతారట మగవాళ్ళు ఆడవిళ్ళు అర్ల కళ్ళకున్నాం అంటే అమ్మ తత్తిన అయ్య చచ్చిపోతాను యువతలు వాడకి ఎడుతూ అవతలు వాడకి ఎడబోతుంది అమ్మా కొడుకులు ఉన్నలే ఉన్నారా అందులో బిడ్డలు ఉన్నలే ఉన్నారు అయ్యో కని కొట్టు వాళ్ళ లైనలు లేరా బామ కనకు కొట్టు వాళ్ళ లైనలు ఎంత మంది లేరా కని కొట్టు వాళ్ళంటే బామ కన్నుల ముందర కన్న పిల్ల ఓడగొట్టుకొని కాట్ల వాళ్ళగా ఏడితే అయ్యారు ఎంత మంది కొట్టు వాళ్ళంటే బామ మన ఓలిని కనదోడు రాజ్యం మీద పిల్లలు కనకుండా పుట్టుకొట్టు వాళ్ళ లైనలు ఎంత మంది లేరు Oh, oh, oh.
వెనకాల వెనకాల వెనకాలని కొట్టడాలు ముఖం చూద్దా అంట దగ్గర పుట్టుకోట్రలు ముఖం చూద్ది ఆ పుణ్యాల ముఖం ఉన్నారు కడబారి ఏడుగురు కొడుకులు అన్నము పెద్ద కొడుకు పెళ్లి చేసినాము కోడలు నీలవ్వా ఏం కావాలనుకున్నా ఆరుగురు కొడుకులు ఉన్నారు కదా ఆరుగురు కొడుకులు పెళ్లి చేసినాక వెనకరం ఆరుగురు కోడళ్ళు వచ్చినాక అల్లు వెనకరం మన ఏడుగురు కోడళ్ళు మన కన్న బిడ్డలని కొంచెం ఎప్పటికల్ మనం చచ్చిపోతే వాళ్ళు మన బయట వారయ్యారు మన పెద్ద కొడుకు పెళ్లి చేశారు రేపటికల్లా ఆరుగురు కొడుకులు పెళ్లి చేస్తే ఏడుగురు కోడళ్ళు అయితే రే మన చిన్న కొడుకులు దానే చేస్తారు కోడలు పేడకంలో ఎడతారన్నా అయ్యా కోడలు ఎందుకు ఎడతారయ్యా కోటి వరాలు పోసిన కోడలు తినాలి బిడ్డ కాదు నాగా అతక వరాలు పోసి అల్లుడేనాడు కొడుకు వాడయ్యా తల్లకైనా తాలో తన శనివాడు తన కుమ్మి తన కోడి చేత పొట్టింటుంది కానీ ఎట్టుకుంటుంది నా గర్భాన ఉంటుంది నా కొడుకులు తొడబుట్టిన చెల్లె కావాలి కానీ పరాయి పిల్లలు మనకెట్లే పిల్లలు అవుతారయ్యా పరాయి పిల్లలకు గాజు పెడితే పక్కన ఉన్న రెక్కల నేలన్నారా పరాయి పిల్లలు పళ్ళు కొనితే పళ్ళు ఉన్నాను సార్ మన దగ్గరికి వస్తారు.